ఇలాంటి సినిమాని తెలుగులో ప్రసాద్ గారు మేము యువి క్రియేషన్ కలిసి తెలుగు స్టేట్స్ రిలీజ్ చేశాం. సో ఇలాంటి అవకాశం రావడం ఒక మంచి సినిమా వెయిటింగ్లో ఒక సక్సెస్ఫుల్ సినిమా కోసం వెయిటింగ్లో ఉన్న మాకు ఒక డిస్ట్రిబ్యూషన్కి ఒక మంచి సినిమా రావడం ఇలాంటి ఒక గ్రేట్ ఫిలిం రావడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. సో సినిమా చూసుకుని వాళ్ళందరూ ట్విట్టర్లో ఉన్న వాళ్ళు ట్విట్టర్లో చెప్తున్నారు ఈరోజు మహర్షి షూటింగ్కి వెళ్ళగానే మహేష్ బాబు గారు నైట్ చూశాను ఏం తీశాడండి శంకర్ గారు 2D చూశారు ఇంట్లో చూశారు ఎంత బాగుంది అసలు గౌతమ్ సినిమా చూసి డాడ్ ఐ వాంట్ నేను మళ్ళీ వెళ్ళాలి సినిమాకి అని అంటే నేనే ఇప్పుడు చెప్పాను 3D బిగ్ స్క్రీన్కి పంపిద్దామండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. దిస్ అ ఫీలింగ్ అంటే గౌతమ్ లాంటి ఒక చిన్న బాబుకి మళ్ళీ వెళ్ళాలని ఒక ఫీలింగ్ ఉంది అంటే ఈ సినిమా అలాంటి ఫిలిం ఇది ఆగే సినిమా కాదు. దిస్ విల్ ఇది పిల్లలు స్టార్ట్ అయిపోతే నా అంచనా సో ఫ్యామిలీస్ కదులుతారు. ఎనీథింగ్ అంటే ఈ సినిమా గురించి చాలా భయపెట్టారండి అంటే ఎవరు చూసింది లేదు రిలీజ్కు 4-5 రోజుల ముందు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం అక్కడ అలా అంటున్నారు ఇక్కడ ఇలా అంటున్నారు ఆ సెన్సార్ ఇది అంటే వీ డోంట్ నో బట్ ఒక నమ్మకం ఉంది. నా క్యాల్కులేషన్ ఏంటంటే ఎప్పుడు ఎవరేది మాట్లాడి నేను ఒకటే చెప్పాను 200 కోట్లతో తీసిన రోబోని అలా ఉందంటే 500 కోట్ల బడ్జెట్ రజనీకాంత్ గారిని పెట్టుకుని సంథింగ్ ఏదో మ్యాజిక్ ఇస్తాడు శంకర్ గారు నో డౌట్. అంటే కొందరు డౌట్ సార్ దాంట్లో లవ్ స్టోరీ ఉంది దీంట్లో లవ్ స్టోరీ లేదు ఇప్పుడు ఈ సినిమా నిజంగా లాజిక్లు అదేలా ఇదేలా అని స్క్రిప్టు ఇవన్నీ మాట్లాడేటోళ్ళది గురించి నేను మాట్లాడాను యాజ్ ఆడియన్గా నేను 3 సార్లు చూడగలిగానంటే కొందరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు లాజిక్లు ఏంటి ఇదేంటి ఇప్పుడు మేధావులు ఉంటారు అంటే క్రియేటివ్ స్క్రిప్ట్ రాసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనిపిస్తాయి అది అది మాకు అర్థమవుద్ది కానీ ఆయన విజువల్ వండర్ కాబట్టి ఎక్కడ ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు ఒకటి కాగా ఇంకోటి ఒకటి కాగా ఇంకోటి అంటే ఒక ట్రీట్ ఇచ్చేశాడు. నేను ఎప్పుడు ఆడియన్ కాదు కాదు ఫస్ట్ చూసింది నేను ఆడియన్గా మరీ మార్నింగ్ 5 o'clock నేను యువి వంశీ ఇద్దరము వేసుకొని వీళ్ళకేమో అక్కడ తమిళనాడులో 5 గంటలకు షోలు స్టార్ట్ అయింది మాకు లేవు హైదరాబాద్లో సో 5 o'clock ఇద్దరం వెళ్ళిపోయి వేసుకొని చూసాం సో అదే ఫీల్ అవునా. ఇక్కడ సీనియర్ మోస్తున్నాడు వెనకాల హిస్టరీ ఏది కావాలని చెప్పడానికి థ్యాంక్ యూ.